మంచిది దేవుడు నీతో నాతో మాట్లాడును గాక ఆమేన్ హల్లెలూయా నేను మీకు ఏం బోర్ కొట్టించను సంతోషంగా మీ అందరికి ఇష్టమైనట్టుగానే వాక్యం చెప్తాను హల్లెలూయా చాలా సరదాగా వాక్యం విందాం హల్లెలూయా అయితే యేసు ప్రభువారు ఎంత మందికి తెలుసు ఇక్కడ యేసు ప్రభు తెలుసా మీకు యేసు ప్రభు తెలుసా ఎప్పుడైనా చూసారా చూడలేదు కదా కానీ యేసయ్య ఎవరో మీకు తెలుసు కదా ఆయన ఆత్మస్వరూపిగా ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నారు హల్లెలూయా చాలా సంతోషం కొన్ని మాటలు మనం వింటుండగా చాలా శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే ఎంతో మంచి విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను దేవుడు మనమందరం పాపం చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి ఎంతగానో ఉన్న పరిస్థితులలో దేవుడు ఏం చేశాడంటే నీ కోసం నా కోసం ఈ లోకానికి దేవుడు వచ్చాడు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు నేరుగా మీతో మాట్లాడుతున్న మాట ఒకటే నా యేసయ్య కోరుకుంటా ఉన్నాడు ఈరోజు మీరందరూ రక్షించబడాలని హల్లెలూయా చిన్న ఉపమానం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయం మీరు చూడగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొత్తం 32 వచనాలు ఉన్నాయి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి తీసారా 32 వచనాలు ఉన్నాయి అందులో దేవుడు మూడు ఉపమానాలు చెప్పాడు మూడు స్టోరీస్ చెప్పాడు ఏంటి ఆ స్టోరీస్ అంటే ఒకటి రెండు మూడవ వచనం దగ్గర నుండి కనపడుతుంది చూడండి మూడవ వచనం దగ్గర నుండి మనం చూడగలిగితే ఏడవ వచనం దాకా ఒక ఉపమానం ఉంటుంది ఆ ఉపమానం ఏంటంటే ఒక గొర్రెల కాపరి ఉన్నాడట అతనికి 100 గొర్రెలు ఉన్నాయట ఎన్ని గొర్రెలు ఉన్నాయట 80 హల్లెలూయా ఎన్ని గొర్రెలు ఉన్నాయట 100 గొర్రెలు ఉన్నాయట అయితే ఆ గొర్రెలన్నిటినీ కాసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్న సమయంలో ఏమైంది అంటే ఒక గొర్రె తప్పిపోయింది ఒక గొర్రె ఏమైందంట తప్పిపోయింది తప్పిపోయినప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క 99 గొర్రెలను అక్కడే వదిలివేసి ఒక గొర్రె కోసం వెనక్కి పరిగెత్తాడు వెనక్కి పరిగెత్తేసరికి అది చాలా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండిపోయింది ఆ ముళ్ళ కంచుల్లో చిక్కిపోయిన దాన్ని కాస్త తీసుకొని వచ్చేసాడు వచ్చిన తర్వాత అది దొరికినందుకు అది ఎంతగానో తనకి దొరికినందుకు ఏం చేశాడంటే తన స్నేహితులన్నీ తీసుకొచ్చుకొని ఆయన మంచి ఒక పార్టీ ఇచ్చేసాడు హల్లెలూయా ఇది అక్కడ ఉన్న 2-3 వచనాల మీనింగ్ కదా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అయితే ఇక్కడ ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడంటే ఒక 100 మందిలో ఒక మనిషి తప్పిపోతా ఉన్నాడు బాగా ఆలోచించేయండి ఒక 100 మంది మనుషులలో ఒక మనిషి తప్పిపోతా ఉన్నాడు ఒక 100 మంది నీతిగా బ్రతకడం ప్రారంభిస్తే ఒక మనిషి తప్పిపోతా ఉన్నాడు ఒక మనిషి తప్పిపోతే అది దేవుడు ఇష్టపడట్లేదట ఎందుకంటే దేవుడు నీకోసం నా కోసం ఆయన ప్రాణం అర్పించాడు గనక ఆయనకి ఇష్టం లేదు నువ్వు తప్పిపోవడం ఒకవేళ 100 మంది వ్యక్తుల్లో తప్పిపోయిన ఒక వ్యక్తివి నువ్వు కాకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు హల్లెలూయా తప్పిపోయిన వ్యక్తిలో నువ్వు ఉండకూడదు అని నా దేవుడు ఆశిస్తా ఉన్నాడు గనక నిన్ను వెతుక్కుంటూ ఈ ప్రాంతం దాకా వచ్చేసాడు హల్లెలూయా నువ్వు మారాలని నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితికి మారాలని నా యేసయ్య కోరుకుంటా ఉన్నాడు 100 మంది కంటే ఒక్క దానికైనా ఒక్క వాడి కోసమైనా నా యేసయ్య పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ వచనాలు ఒకసారి చదువుదామా ఒకసారి చూడండి ఆ వచనాలు మూడో వచనం దగ్గర నుండి చదువుదాం అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుషుడికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దానిని వెతికి వెళ్ళడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు వెళ్తాడా వెళ్ళడా ఆ 99 మాత్రం వదిలేసి ఏం చేస్తాడు ఒకదానికోసం లభో దివో పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఇవన్నీ రక్షించబడ్డాయి ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఒకటి ఏమైందంట తప్పిపోయింది ఈరోజున నా యేసయ్యకి తప్పిపోయిన వాళ్ళంటే ఇష్టం తప్పిపోయిన వాళ్ళని ఎలాగైనా మరలో ఒక మార్గంలోకి తేవాలని ఇష్టపడతా ఉన్నాడు తప్పిపోవడం అంటే ఏంటి అంటే ఒక మార్గము నుండి విడిచి వెళ్ళిపోవడం అంటే సరి అయిన మార్గము నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవడమే తప్పిపోవడం అంటారు కదా చాలామంది ఏం చేస్తారంటే నేను తప్పిపోలేదు అందరూ తప్పిపోయారు అనుకుంటూ ఉంటారు నేనే కరెక్ట్ అందరూ తప్పిపోయారు అందరూ తప్పుడోళ్ళు అనుకుంటారు కాదు ఇక్కడ ఒకటి తప్పిపోయింది ఆ ఒక్కదానికోసం ఏం చేస్తున్నాడట మళ్ళా వెనక్కి వెళ్తూ ఉన్నాడు అమలరా మీరు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు తప్పిపోవటం అంటే సరైన క్రమం నుండి దూరం కావటం పరిశుద్ధత ఉన్న జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోవటం ఇదిగో ఈరోజు నువ్వు ఆ రీతిగా ఉండడానికి నా యేసయ్య ఒప్పుకోవట్లే ఇది పైన ఒక ఉపమానం చూస్తే 100 మందిలో ఒకడు తప్పిపోయాడు అవునా 100 మందిలో ఎంతమంది తప్పారు
ఒకడు, ఇంకొంచెం కిందకు వస్తే ఇంకొక ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ స్త్రీ గురించి చూడండి, 8వ వచనం దగ్గర నుండి కనబడుతుంది. 8వ వచనం దగ్గర నుండి చదవగలిగితే అక్కడ ఇంకో స్త్రీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, 100 నుండి ఎక్కడికి వచ్చేసాడు, డైరెక్ట్ గా 10 కాడికి వచ్చేసాడు. బాగా వినాలా, 100 నుండి ఒకడు తప్పిపోయాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు మళ్ళా 10 నాణ్యాలు ఉన్నాయట, అందులో వాటిలో ఒక నాణ్యము, వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే పోయిందంట. ఆమె దీపము వెలిగించి, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా, జాగ్రత్తగా వెతుకుతుంది కదా, అవునా కదా. 10 రూపాయలు ఉన్నాయి చిల్లర, 1 రూపాయి పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మిగతా 9 రూపాయలు తీసుకొచ్చాడు బట్టేసి, చీకటిగా ఉంటే దీపం వెలిగించి టార్చ్ చేసుకొని మరి ఎక్కడుంది కనబడట్లే. అప్పుడు ఇల్లంతా ఊడిస్తే తప్పక ఇది కనిపిస్తుందా కనిపించదా. ఆ దీపం దగ్గర పెట్టుకొని చిన్నగా ఊడ్చి 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 ఆ రూపాయి దొరకగానే ఎంత ఆనందపడుతుందండి కదా, అబ్బా దొరికేసిందిరా పోయింది కాస్త. అయితే చూసారా ఇక్కడ 100 మందిలో ఒకటి తప్పిపోతే ఎలాంటి స్థితి ఉందో అదే విధముగా నెక్స్ట్ స్టెప్లోనే చెప్తా ఉన్నాడు, 10 మందిలో ఒకడు తప్పిపోయినా అదే ప్రయాస. అమలారా, ఈరోజు 100 మందిలో ఒకడవైతే తర్వాత సంగతి, 10 మందిలో ఒకడిగా ఉండి కూడా తప్పిపోయావా, నీ యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. ఇంకొంచెం కిందకొచ్చి మనం చదవగలిగితే ఇంకొక ఉపమానం చెప్తాడు ఆయన, ఇంకొక ఉపమానం చెప్తాడు. చూడండి 11వ వచనం దగ్గర నుండి చూస్తే అక్కడ ఇంకొక ఉపమానం ఉంది. ఈ ఉపమానాన్ని మాత్రమే మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఉపమానంలో చూస్తే ఎంతమంది ఉన్నారో చూడండి, అక్కడ ఈ ఉపమానం చదవండి ఒకసారి. ఒక మనుష్యుడికి 2 కుమారులుండిరే. 2 కొడుకులు ఉన్నారు. ఫస్ట్ 100 మందిలో ఒకడు తప్పాడు, నెక్స్ట్ 10 మందిలో ఒకడు తప్పాడు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారట, 2 కొడుకులు. ఒక వ్యక్తికి 2 కొడుకులట, అందులో ఏమైంది, 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని, నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. వారికి తన ఆస్తిని కదా, మనం కూడా అంత చేస్తాం కదా, పిల్లలు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయని మనం బతికుండగానే అడిగితే ఏం చేస్తారండి, బాధతోనో దుఃఖంతోనో వేదంతోనో ఏం చేస్తాం మనం, సరే పోనీ వాళ్ళన్న సంతోషంగా ఉంటారని 2 భాగాలుగా చేసి పంచేశాడట. పంచిన తర్వాత ఏమైందో చూడండి, ఏమైందంట పంచిన తర్వాత చదవాలి. కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, సమస్తం వాడికి రావాల్సిన వాటంతా తీసేసుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, మొత్తం దూరదేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొత్తం తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏం చేశాడు, అస్తట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసేశాడు. చూసారా, ఈరోజు చాలా మంది కొడుకులు అలాగే ఉండుండొచ్చేమో, అమ్మో ఇది మా కుటుంబ కథే అనుకుంటున్నారేమో మీరు కదా. మీ ముఖాలు చూస్తే నాకు అర్థమైపోయింది, హల్లెలూయా. కానీ ఒక మాట చెప్పనా, ఎంత బాధ ఉంటుందండి తల్లిదండ్రులకి, ఎంత బాధ, తిని తినక రూపాయి పోగేసి దాసి నా కొడుకుల భవిష్యత్తు కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం అని దాస్తే ఒకడు తప్పిపోయిన వ్యక్తి అనగా చెడ్డత్రోవలో ఉన్న వ్యక్తి కాస్త అమ్ముకొని మొత్తం నాశనం చేస్తే ఎంత బాధ. చూసారా, 100 మందిలో ఒకటి తప్పిపోయిన అదే బాధ కనిపిస్తూ ఉంది, 10 మందిలో ఒకటి తప్పిన అదే బాధ కనిపిస్తూ ఉంది. తండ్రికి 2 కొడుకులు, అందులో ఒకడు తప్పిపోయినా అదే బాధ కనిపిస్తూ ఉంది. అమలారా, ఈరోజు నువ్వు తప్పిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. తప్పిపోయిన కుమారుడు స్థితి ఏంటో తెలుసా, ఇదిగో పంచేదాకా గోల చేసి ఆఖరికి అంతా తీసుకొని పరారైపోయాడు. ఈరోజున మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో. దేవుడు మనల్ని అందరినీ కన్నాడు, దేవుడు మనల్ని అందరినీ తయారు చేశాడు. అయితే దేవుడు తయారు చేసిన తర్వాత, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడు ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత, దేవుడు సమస్తం ఇచ్చిన తర్వాత తండ్రి ఇంటి విడిచి వెళ్ళిపోతా ఉన్నావేమో, దేవుని సన్నిధి నుండి దూరం అవుతా ఉన్నావేమో, దేవుని దగ్గర నుండి పరారైపోతా ఉన్నావేమో, దేవుని దగ్గర నుండి పారిపోతా ఉన్నావేమో, దేవుడు బాధపడతాడు. ఈరోజు చాలా మంది చేసే పని అదే, ఏంటి అనారోగ్యం వచ్చిందని దేవుని దగ్గరకు వస్తారు, ఆరోగ్యం బాగానే మళ్ళీ చర్చ్ నుండి విడిపోతా ఉంటారు కదా. అవసరం కోసం దేవుని దగ్గరకు వస్తారు, మరలా అవసరం తీరిపోగానే మరలా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి బాధ, అయ్యో నా కుమారుడు మారాడు అనుకున్నా, అయ్యో నా కుమారుడు మంచివాడు అనుకున్నా, అందుకే సర్వము వాడికి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ వాడు నన్నే మోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రభువుని నమ్మి దేవుడు మనల్ని తయారు చేసినప్పటికీ కూడా మనం దేవుడిని ఏం చేస్తూ ఉన్నాం, మోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా అలాంటి స్థితి నీకుందా,
అయితే దేవుడు నిజానికి చెప్పండి ఆస్తంతా అమ్ముకొని బయట ఊరికి వెళ్ళాడంటే వాడు ఏమన్నాలో చెప్పండి, పారిపోయాడు అన్నాడా తప్పిపోయాడని చెప్పాలా? ఏమని చెప్పాలా? చెల్లి చెల్లి చెప్పాలా? ఏమని చెప్పాలా? పారిపోయినాడు కదా, తప్పిపోయిండు అంటారా? కానీ తండ్రి ప్రేమ చూసారా? తండ్రి ప్రేమ ఏమంటాడు? నా కొడుకు పారిపోవడం కాదు, వాడు తప్పిపోయాడు, ఆడు తప్పిపోయాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆస్తి గుంజుకునేదాకా గొడవ పెట్టుకున్నాడు, ఆస్తి అంతా పోగేసుకున్న తర్వాత అమ్ముకొని పరారైపోయిన వ్యక్తిని కూడా తండ్రి అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్న మాట, నా కొడుకు తప్పిపోయాడు అండి, నా కొడుకు తప్పిపోయాడు. చూసారా తప్పిపోయాడు. ఒకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, మిమ్మల్ని అపార్థం చేసుకోవట్లేదు దేవుడు. ఒకవేళ అవసరానికి వచ్చి అవసరం తిరిగాని వెళ్ళిపోయావా, నిన్నేం అపార్థం చేసుకోవట్లేదు దేవుడు. కానీ నువ్వు తప్పిపోయావన్నది నా దేవుని బాధ, నువ్వు తొలగిపోయావన్నదే నా దేవుని బాధ. అందుకే దయచేసి తప్పిపోయిన స్థితిలో నుండి నువ్వేం చేయాలా? మరలా తిరిగి రాగలగాలి. కానీ ఈ కుమారుడు ఏం చేశాడో చూడండి, తన ఆస్తిని అంతా తీసుకొని ఏం చేశాడట? మొత్తం దుర్వ్యాపారాలు, అంటే చెడ్డ వ్యాపారాలు, తాగుడికి, వేశ్యలకి, ఇంకా మిగతా స్నేహితులకి, చెడ్డ స్నేహితులకి అందరికి ఖర్చు పెట్టేసి రూపాయి లేకుండా నాశనం చేసేసాడు. చదవమ్మా ఇంకేమంటున్నాడు అక్కడ, చదవండి ఇంకేమంటున్నాడు చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు, ఆ దేశంలో గొప్ప కరువు, కరువు వచ్చింది. ఇక ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. చూడండి చూడండి, ఒకడు ఎవడైనా తప్పు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడా, ఆ ప్రాంతం కూడా నాశనమే. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి తప్పిపోయి ఎవడైనా ఎక్కడైనా బతుకుదామని వెళ్ళిపోయినా, నీ వలన ఆ ప్రాంతానికి ఏమొస్తుందో తెలుసా? కరువే. నీ వలన ఆ ప్రాంతానికి ఏం కలుగుతుందో తెలుసా? నష్టమే. అమలరా, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిన ఏ ప్రాంతంలో కూడా ఎంత మాత్రము సుఖము కలగదు. ఎందుకో తెలుసా? తప్పుత్రవలో ఉండిన వారికి దేవుడు ఎప్పుడు సహాయము చేయడు, తప్పుత్రవలో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయడు. యోనా అనే వ్యక్తి కూడా బైబిల్లో మీరు చూడగలిగితే ఒక మంచి సావుగుడుగా ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పాడు నినెవేకి వెళ్ళమని, కానీ దేవుని దగ్గర నుండి పారిపోవడం ప్రారంభించాడు. తప్పిస్తున్నకు వెళ్ళడానికి పారిపోతా ఉంటే ఆఖరికి దేవుడు ఆయనున్న చోటనే తుఫాను రప్పించాడు, ఆయనున్న చోటనే సునామీ లాంటి దాన్ని రప్పించాడు. ఆఖరికి చచ్చే పరిస్థితి దాకా వచ్చింది. చూసారా పారిపోతే జరిగే పరిస్థితి ఏంటో? నువ్వు అనుకుంటావు ఈరోజు బాగానే ఉంది, దేవుని విడిచిపెట్టాను అయినా నాకు బాగానే ఉంది, ఈరోజు బాగానే ఉంది. కొన్ని దినాలైతే తెలుస్తుంది నీకు అసలు ప్రభావం ఏంటో. హల్లెలూయా. రోజులు ముందు ముందు ఉంటాయి కదా, అందుకే అంటారు ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ అంటారు కదా. చాలా ముందు అంటూ ఉంటారు కదా, ముందు ముందు ఉందిరా నీకు ముసళ్ళ పండుగ, నువ్వు చెప్తే వినలేగా. దేవుడు కూడా అంటాడు, నువ్వు చెప్తే వినలేగా, ముందు ముందు ఉందిరా, దయచేసి రారాదురా, ప్లీజ్ దయచేసి సరి చేసుకోరాదు, సరిసరి ఇప్పటికైనా మంచిగా ఉండరాదు. చూడండి దేవుడు ఎంత బతిమలాడుతాడు. కానీ దేవుడు ఎంత బతిలాన్నా, నేను రాను, మొండికేస్తాం కదా. ఎన్నిసార్లు చెప్పినా ఒకవేళ దేవుడు సావుకుల్లో నుండే వచ్చి అమ్మా ఈరోజు చర్చికి రారాదు అంటే వెళ్ళిపోతాం. ఏ అప్పుడు అవసరం లేదు, ఒకరోజు వస్తుంది తిప్పలొచ్చి ఒళ్ళు గుళ్ళి ఇంట్లో నుండి బాధలు అయ్యేసరికి అప్పుడు అనిపిస్తుంది అబ్బా చర్చికి వెళ్తే బాగుండు. అరే అక్కడ దాకా అవసరమా? నీ తండ్రి ఇంటికి మళ్ళీ తిరిగి రావడానికి నీకెందుకు బాధ? మళ్ళీ నీ దేవుని దగ్గర రావడానికి నీకెందుకు అంత బాధ? అంత నామోసేందుకు? ఈడు కూడా అంతే బిగించుకున్నాడు, ఈ తప్పైన కుమారుడు అంతే బిగించుకొని కరువు వచ్చేసింది, తినడానికి ఆహారం లేదు. ఆఖరికి ఎంత దిగజారిపోయాడంటే పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. పందులు తినే పొట్టు తింటాడా మనిషి ఎవడైనా? తింటాడా? తింటాడా? మీరు ఇష్టపడతారమ్మా? అమ్మ నేను ఇష్టపడతానా? మనకు బిర్యానీలు కావాలి. హల్లెలూయా. మనకి మంచి ముగ్గులు కావాలి. హల్లెలూయా. అవునంటారా కదా, నిజమే, తప్పేం లేదు, తింటాం కదా, అవునా కదా, ఎంత ఇష్టంగా తింటాం. ఒకరోజు కొంచెం ముద్ద ఎక్కువ తింటాం కదా, అప్పుడు ఆదివారం కదా, ఈరోజు మర్చిపోయాను అందరి ఇళ్ళల్లో మంచి గట్టి కూరే. హల్లెలూయా. చాలా సంతోషం, బలంగా తినడానికి ఇష్టపడతాం. అదే పంది పొట్టు పెడితే, పంది పొట్ట ఎట్టకనబడతాను నీకు కదా. చూసారా? కానీ మీకు ఒకటి చెప్పనా, పంది పొట్టు పెడితేనే నువ్వు కసరించుకుంటున్నావే, కానీ ఆయన కట్ట పంది పొట్టు దొరకడమే కష్టమైందంట. హల్లెలూయా. చూసారా? దేవుని మాట వినకపోతే అంత నష్టంలోకి వెళ్ళిపోతాం, అంత బాధల్లోకి వెళ్ళిపోతాం, అంత ఇబ్బందులకు పోతాం. అమలారా, మంచిగున్నప్పుడే మారితే బాగుండు. ఆ స్థితి దాకా వెళ్ళిపోయి అప్పుడేదో నేను సరి అవుతాలే, అప్పుడేదో చూసుకుంటాలే అనుకుంటున్నావా? నీ వల్ల గాని పని. ఇల్లు పైన కప్పు ఎగిరిపోయినప్పుడే కడితే కొంచెం డబ్బు తక్కువ అవుతుంది, ఇల్లు అంతా కూలిపోయి మొత్తం అయిపోయిన తర్వాత కట్టడానికి ఎంతవరకు ఖర్చు అవుతుందండి? బోల్డ్ అవుతుంది కదా. ఒక ఇంటి విషయంలోనే ఇంత అయితే మరి జీవితం ఎంతో తెలుసా?
చాలా ప్రాధాన్యం. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుడిలారా, ఒకసారి మీరు ఆలోచించాలా, మనం కొంచెం నష్టంలో ఉన్నప్పుడే వెంటనే దేవుని దగ్గర రావడం ప్రారంభించాలా. ఈ తప్పైన కుమారుడికి ఎంత గర్వం అంటే, ఏమైనా పర్లేదు నా మా అయ్య దగ్గర నేను బోను, మళ్ళా ఏమైనా కానీ ఉంటారు కొంతమంది పొగరబోతులు. హల్లెలూయా, ఇలాంటి జీవితంలో ఎవ్వడు మార్చలేడు, ఒక దెబ్బ తగిలితేనే వాడు మారుతాడు. హల్లెలూయా, ఆఖరికి పందు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆఖరికి పందులు తినే పొట్టు ఏం తిన్నాడా అంటే, లేదు పందులు పొట్టు తిందామా అని దాని దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకునే లోపు యజమాని వచ్చి పళ్ళు మిగాడు. పందులు మేపడానికి పెట్టుకున్నాడు ఇతన్ని, వచ్చి పళ్ళు పందుడ పంది పొట్టు తింటావరా, తిట్టాడు ఆనే. నువ్వు తింటే నా పందులు ఏం తినాలరా, నిజమండి అదే మాట. నువ్వు నా పంది పొట్టు తింటావే, అక్కడ నుండి ఎల్లగొడితే కడుపు ఎండిపోయి తిప్పల పడిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు, అయ్యో మా నాన్న ఒకడు ఉన్నాడే, అయ్యో మా నాన్న దగ్గర కొన్ని వందల మంది పనిచేస్తున్నారే, అయ్యో కనీసం కొడుకుగా కాకపోయినా కనీసం నన్ను పని వాళ్ళలో ఒక్కడిగానైనా పెట్టుకుంటాడేమో మా నాన్న. మా నాన్న దగ్గర ఉన్న పనులు అయినా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, చీ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. బుద్ధి వచ్చింది, హల్లెలూయా, బుద్ధి వచ్చింది. ఆడో ఈడో అంతే కానీ బుద్ధి రాదు, హల్లెలూయా. కొంతమంది జీవితం అంతే, ఎవడో ఒకటి అన్నాల అప్పుడు కానీ బుద్ధి రాదు. మంచిగా నాన్న కన్నా బుర్ర అంటే వడిని చావాడు, హల్లెలూయా. నాలుగు పళ్ళ బయటోడు పీకినప్పుడు అమ్మో నా ఓడంటూ నాకు కావాలరా, అప్పుడు వస్తుంది గుర్తు. దయచేసి అమ్మలారా, మీరు సాతాను చేతిలో పడక మునిపే ముందుగానే దేవుని చేతిలో పట్టం ప్రారంభించాలా. వింటున్నారా, వింటున్నారా, మీకోసమే చెప్పే మాట. వినట్లేదా అంటే మీకు కూడా ఏం లేదంటూ నేను చెప్పను, మీకే బాగా తెలుసు. హల్లెలూయా, మీకు తెలిసినంత నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు. హల్లెలూయా, ఆఖరికి నాకు కూడా తెలియదు, అంత బాగా తెలుసు మీకు. కానీ ఎన్నట్టే ఉంటారు కానీ వదిలేస్తారు. దయచేసి అలా వదిలేయకండి. తప్పైన కుమారుడు కూడా అలా వదిలేసి 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 ఆఖరికి తననే వదిలేసి అంత పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆఖరికి బుద్ధి వచ్చింది, రావడం స్టార్ట్ చేశాడు. ఆ వచనం చదవండి, అది ఒక్క వచనం చదవండి. తిరిగి రావాలి అని నిర్ణయం చేసుకున్నాడు, తిరిగి రావాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకున్న వెంటనే ఏం జరిగిందో తెలుసా, అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలీలు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉన్నది, అందరికి పొట్ట అంతా నిండుతుంది, నాకేమో డొక్క అంతా నిండుతుంది. హల్లెలూయా, ఆడు అనుకున్నాడు, వాళ్ళకేమో పొట్టంతా నిండుతుంది, నాకేమో డొక్కంతా నిండుతుంది అనుకున్నాడు. ఛీ, ఏంటి బతికిలా అయిపోయింది. అప్పుడు వెంటనే నేనైతే ఇక్కడ ఆకలికి నేనైతే అదే డొక్క అనడం అంటది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోయేలాగున్నా పాడే వీడికి. హల్లెలూయా, ఆ పరిస్థితికి వచ్చేసింది. మాట వినకపోతే అక్కడ దాకా వెళ్తామమ్మా, మీకు తెలీదు అక్కడ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళని తెలుస్తుంది. హల్లెలూయా, నేను మాట వినకపోతే ఎంత పెయిన్ పడ్డానో ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, మీకు తెలియదు ఆ సంగతి. దేవుడు ఎంత చెప్తున్నా, ఎన్ని మార్లు గద్దిస్తున్నా, ఎంత గద్దిచ్చినా ఆహా నేను ఇనడన్నా, వయసు మాత్రం అలా పెరిగిపోయింది అప్పుడు. హల్లెలూయా, అప్పుడు కాస్త దేవుడు మొత్తం తప్పిపోయిన కుమారుడికి వంచినట్టు వంచేసాడు. హల్లెలూయా, ఇక నాయన నీ పాదాలు తప్ప నాకు ఇంకే ఉన్నాయిరా నాయన అనుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని బతిమలాడుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చాను. హల్లెలూయా, ఒక మాట చెప్తున్నాను తల్లి, బాగా మనసులో పెట్టుకో, ఇగో బుద్ధి ఎవరో చెప్పేదాకా మనకు వద్దు, ముందుగానే ఇంగిత జ్ఞానం అంటూ ఒకటి ఉంటుంది కదా మనకి, అది కాస్త లోపించిందా ఎవడు చెప్పినా నేను. హల్లెలూయా, అందుకే చెప్పాడు. అప్పుడు అనుకున్నాడట, అయ్యో నేను ఆకలితో చచ్చిపోయేలాగున్నానే. కొంతమందికి చచ్చేదాకా వచ్చేదాకా తెలియదు బుద్ధి, చచ్చేదాకా అయ్యో దయచేసి మనం ఎవరు అలా ఉండకూడదు. అయితే అప్పుడు ఏమనుకున్నాడట, అనుకొని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, అప్పటిదాకా లేవలేము అన్నాడు. అప్పటిదాకా ఆ బురదలోనే అందులోనే హిందులోనే అయ్యే సినిగిన బట్టలు వేసుకొని అదే పరిస్థితిలో లేవడానికి కూడా ఇష్టపడలే. మీకు ఒకటి చెప్పనా, మీరు సాతాను చేతిలో పడితే మీరు అసలు లేవడానికి ఇష్టపడరు. ఇక మిమ్మల్ని సాతాను ఏం చేస్తా తెలుసా, మరణానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళాడు అక్కడ దాకంటే, దేవుని దగ్గర నుండి దూరం అయినాడు తప్పక సాతాను చేతిలోనే పడతాడు. అర్థమవుతుందా, దేవుని దగ్గర నువ్వు దూరం అయ్యావా అయితే నువ్వు సాతాను చేతిలో పడ్డట్టే, సాతాను చేతిలో నుండి దూరం అయ్యావా అయితే దేవుని చేతిలో పడ్డట్టే. అయితే ఆ బకెట్ లేదంటే ఈ బకెట్, అర్థమవుతుందా, అయితే నువ్వు ఆ బకెట్ లేదంటే ఈ బకెట్, ఒకటేమో ముంచే బకెట్ ఒకటేమో పైకి లేపే బకెట్. హల్లెలూయా, పైకి లేపే బకెట్ అయితే పర్వాలేదు, ముంచే బకెట్ అయితే అడుగుదా పోతాం. హల్లెలూయా, తాడు కాస్త దేం చేస్తాడు, అప్పుడు ఇక నీ తిప్పలన్నీ ఇక
అయితే అయితే ఇక్కడ ఏమనుకున్నాడంటే అప్పుడు లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి దగ్గర పోతిక ఆ అనుకొని తండ్రి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని పాపము చేశాను అర్థమైపోయింది ఇక అనుకున్నాడు తండ్రి ఇక నేను పరలోకానికి అంటే దేవునికి వ్యతిరేకంగా అలాగే నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో పాపం చేశాను అనుకొని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొని బాగా వినండి ఇక్కడ ప్రశ్న అడుగుతాను దానికి నేను డబ్బులు కూడా ఇస్తాను హల్లెలూయా ఇక్కడ ప్రశ్న అడుగుతాను దానికి డబ్బులు కూడా ఇస్తాను ఇప్పుడు బాగా వింటారు నాకు తెలుసుగా హల్లెలూయా ఆ అనుకొని యోగ్యుడను కాను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు అనుకొని నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను ఆ వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి బాగా వినండి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని లాంగ్ కిస్ కదా మంచి ప్రేమ ముద్ద అండి కదా తండ్రి కొడుకుని ముద్దు పెట్టుకుని తప్ప అబ్బో లవర్ని ఇంకో లవర్ పెట్టుకుంటే తప్పు హల్లెలూయా అయితే ఇక్కడ ఒక ప్రశ్న మీకు 20 రూపాయలు ఇవ్వడం నేను సిద్ధపడుతున్న ఆన్సర్ చెప్పిన వాళ్ళకి అమ్మగారు తప్ప అందరూ మాట్లాడచ్చు అయ్యగారు కూడా కొంచెం సైలెంట్గా ఉండాలి అయితే ఈ వ్యక్తి వాళ్ళ నాన్నతో నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడా ఎంతమంది ఒప్పుకున్నాడని చేతులు ఎత్తారు అమ్మ తప్పు లేదు మాట్లాడచ్చు నేను ఆ స్వేచ్ఛిస్తా హల్లెలూయా లాస్ట్కి ఒప్పుకున్నాడు మొత్తం అయిపోయాక ఒప్పుకున్నాడు అంటారు ఒప్పుకున్నాడా మీకు ఒకటి చెప్పనా మీరంతా పప్పులో కాలేశారు హల్లెలూయా మీకు ఒకటి చెప్పనా హృదయంలో అనుకున్నాడట అర్థమవుతుందా ఎక్కడ అనుకున్నాడట మళ్ళీ చదవండి కదా అదే వచ్చినాను ఇక మీదట ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుని కుమార్ మళ్ళీ నాకే వచ్చింది నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడని కాను యోగ్యుణ్ణి కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని అతనితో చెప్పుదని అనుకున్నాడు ఆ లేచి తండ్రి వద్దకు వచ్చాడు లేచి వచ్చాడు అంతే రాగానే ఏం చేశాడు ఆయన గేట్ దగ్గర రాగానే తండ్రి చూశాడు చూసి అబ్బో నా కొడుకు వచ్చాడని పెట్టుకొని ముద్దాడేశాడు ఒప్పుకున్నాడా అండి తప్పు ఒప్పుకున్నాడా మీకు ఒక మాట చెప్తున్నా వినండి ఒక మాట చెప్తున్నా బాగా వినండి మీ మనసులో మార్పు వస్తే చాలు దేవుడికి తెలుసు హల్లెలూయా వచ్చి ప్రభువాని కాలు పట్టేసుకోవాల్సిన అవసరం లే నీ మనసులో మార్పు వచ్చినా చాలు నా యేసు నిన్ను క్షమిస్తాడు హల్లెలూయా గట్టి చప్పట్లు కొడదాం హల్లెలూయా నీ మనసులో మార్పు వస్తే చాలు నీ గుండెల్లో అనుకుంటే చాలు నీ హృదయంలో మార్పు వస్తే చాలు నా యేసు మురిసిపోయి అబ్బా ముద్దు పెట్టేస్తాడు క్షమించేస్తాడు క్షమించి ఏం చేశాడు చూడండి అక్కడ క్షమించి ఏం చేశాడట చదవండి చదవండి అయ్యా క్షమించి ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి తండ్రి ఎలా చూశాడు ఆ కనికరపడి కనికరపడిపోయాడు పరిగెత్తి ఎవరు పరిగెత్తుకుంటూ రావాలా డొక్క ఉండే దేవుడికి డొక్క ఉండే చెప్పాలమ్మా చెప్పాలా చెప్పాలా అమ్మ 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 డొక్క ఉండే దేవుడికి కోడికి ఇప్పుడు ఎవరు ఊరుకుంటూ రావాలా బో అఖిలా కానీ ఎవరు ఊరుకొచ్చారో తెలుసా మీకు తెలియదు తండ్రి ప్రేమ ఎలాంటిదో మీకు తెలీదు కొడుకు ఆకలితో ఉంటే తండ్రి ఆకలితో ఉంటాడు తల్లిదండ్రులు పిల్లల ఆకలిని చూసి వాళ్ళు ఆకలితో ఉంటారు మీకు తెలుసా ఎప్పుడైనా మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడి మీకు పెడుతున్నారో మీకు తెలీదు రక్తం ఉడికిచ్చి పెడుతున్నారు మీకు తెలియదు ఆ సంగతి కానీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా పరిగెత్తుకొని పోయి ఏం చేశాడట వాణి వాణ్ణి పట్టుకొని గట్టిగా నిజంగా చెప్పండి అన్ని రోజులు పందుల దగ్గర పొట్టు తినే పరిస్థితి కొలిటప్పుడు బట్టలు ఉంటాయా వాడికి సరిగ్గా ఉంటాయా అండి జుట్టంతా దూకోవడానికి ఆయిల్ పెట్టుకోవడానికి నీట్గా క్రీములు ఉంటాయా మొత్తం ఎలా ఉన్నాడంటే పిచ్చోడు కంటే దారుణంగా అయిపోయాడు ఆ ఊరోడైతే ఎవడు గుర్తుపట్టకపోయేటోడు తండ్రి కాబట్టి చూడగానే చూస్తూ ఉన్నాడు ఎప్పుడొస్తాడా ఇకనైనా తిరిగి వస్తాడేమో ఇకనైనా వస్తాడేమో ఇప్పటికైనా వస్తే బాగుండు ఇకనైనా వస్తే బాగుండు అని ఆశగా చూస్తూ ఉంటే సడన్గా ఆ త్వరలో నుండి ఎలా కనపడ్డాడు ఆ గేటు కాణాలో నుండి కనబడుతూ ఉన్నాడు కనపడుతుంటే వీడు నా కొడుకే డిసైడ్ అయిపోయి పరిగెత్తిపోయాడండి నాన్న నిన్ను కొడుకు నాన్నని చెప్పించుకునే పరిస్థితిదాకా తీసుకురాడు దేవుడు ఎప్పుడైనా తెలుసా ఇగో నువ్వు తప్పిపోయావని ఇగో నిన్ను ఎప్పుడు పక్కన పెట్టాడు
పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హద్దుకొని, తప్పిపోకు నాన్న, ఇంకొకసారి ఇప్పుడు వెళ్ళొద్దయ్యా, బతిమీలాడతాడండి. కానీ ఈ ప్రేమని చాలామంది చులకన చేస్తారు, దేవుని ప్రేమని చులకన చేస్తున్నారు. అమ్మలారా, మీకు చేతులు ఎత్తి చెప్తా ఉన్నాను, దయచేసి దేవుని ప్రేమను చులకన చేయకండి. పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి అమ్మ చర్చికి రండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన కుటుంబానికి పోషణ లేదా? ఆయన బ్రతకని బతకట్లేదా? కానీ మిమ్మల్ని ఎందుకు చేతులు జోడించి మరి రమ్మనాలా? మేము ఎక్కడో దూరం ఉన్న ప్రాంతం నుండి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? తప్పిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, ఇక్కడైనా ప్రభు సన్నిధి దగ్గరకు వస్తారేమో, ఇక్కడైనా ప్రభువులో నిలబడతారేమో. ఆశ, నా దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ ప్రేమను మీరు గ్రహించలేకపోతా ఉన్నారేమో, అదే ప్రేమను పంచడానికి, ప్రభు మాకు చెప్పడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. వెంటనే రాగానే గట్టిగా హద్దుకొని ముద్దు పెట్టుకొని, చదవండి, ముద్దు పెట్టుకొని, ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదినని ఇక మీదట నీ కుమారునని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా. ఇప్పుడు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఒప్పుకోలే, ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఇప్పుడు ఒప్పుకున్నాడు. మనకేమో తొందర ఎక్కువే, హల్లెలూయా కదా. అప్పుడు ఒప్పుకోలే. కానీ తండ్రి చూసారా, క్షమాపణ కోరక ముందే తండ్రి చేంజ్ చేశాడు. అబ్బా, రియల్ లవ్ అది, నా గాడ్స్ లవ్. హల్లెలూయా. నా దేవుని ప్రేమ గొప్పది. హల్లెలూయా. నిజంగా ఆలోచించండి తల్లి, ఒప్పుకున్న వెంటనే ఏం చేశాడో తెలుసా? పాపాన్ని ఒప్పుకున్న వెంటనే తండ్రి ఏం చేశాడో తెలుసా? చదవండి అమ్మా, ఏం చేశాడట? అయితే తండ్రి తన దాసులనందరినీ చూసి, ప్రశస్త్ర వస్త్రాలు లేండి, ఇప్పటిదాకా మనోడికి ఎలాంటి వస్త్రాలు ఉన్నాయట? ఎలాంటి ఉన్నాయి? చినిగిపోయినాయి, మురికి పెట్టినాయి, పీసుకొట్టినాయి, కంపు వాసన కొట్టినాయి. ఈ బట్టలన్నీ అలాగే ఉంటే ఇక మీదట నా కొడుకు ఈ బట్టలతో ఉండడానికి వీలు లేదు. ప్రశస్త్ర వస్త్రాలు అంటే రాజు తొడుక్కునే బట్టలు, చాలా పరిశుద్ధంగా ఉండే బట్టలు తీసుకురండి. పనోలా చెప్తున్నాడు, తెండి, త్వరగా తెచ్చి వీనికి త్వరగా అంట, లేట్ చేదే, త్వరగా తొందరండి. అరే, ఇంత ఆత్రమైందయ్యా, ఇంత ఆత్రమైందయ్యా, తప్పిపోయినాడు దొరికితే అంత ఆత్రం. అందుకే 3 సార్లు చెప్పాడు, 100 మందిలో ఒకడు తప్పిపోతే. ఎలాగైతే తండ్రి ప్రేమ చూపించాడో, 10 మందిలో ఒకడు తప్పిపోతే, ఎలాగైతే తండ్రి ప్రేమ చూపించాడో, 2లో ఒకడు తప్పిపోయినా అదే ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆతృత, ఒకడు దొరికితే ఆనందం, ఒక గొర్రె దొరకగానే సంతోషపడ్డాడట, అక్కడే రాస్తుంది. ఒక నాణ్యం పోయి 10 నాణ్యాలు ఒకటి పోయింది, దొరకగానే ఏమో సంతోషపడ్డదట, అక్కడే రాస్తుంది. ఆ తర్వాత ఇద్దరిలో ఒకటి పోయి తప్పిపోయి మరలా తిరిగి వస్తే ఆనందముతో చెప్తున్న మాట ఏం చెప్తా ఉన్నాడు? తిండి తిండి తిండి, బట్టలు తిండి తిండి తిండి. బట్టలతో అయిపోయిందా? చూడండి ఇంకేమంటున్నాడు. ఆ తుడుకు తుడుకు, వాడికి ఉంగరం తొడగాల. హల్లెలూయా. ఏం కనకారం చేశాడయ్యా? ఏం ఉద్ధరించాడయ్యా? సగమాస్తి పట్టబోయాడనా? కాదు, తప్పిపోయినా కానీ మనసు మార్చుకొని వచ్చాడు చూసావా, దానికి సన్మానం. హల్లెలూయా. దేనికండి ఇప్పుడు ఇచ్చేది తండ్రి చెప్పండి? దేనికి? బుద్ధి, బుద్ధి వచ్చింది చూసావా, దానికి. మనసు మార్చుకొని వచ్చాడు చూసావా, దానికి. తొడగండి, మనసు మార్చుకుంటే దేవుడు క్షమిస్తాడండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? పాదాలకు చెప్పులు అండి, అప్పటిదా చెప్పులు గుచ్చుకొని 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 ఉన్నాయి. ఆడబుర్రలాడు, అవునా, చెప్పులాడి, ఇంకా బట్టలే, డబ్బులాడి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు అంటున్నాడు, నా కొడుకు ఏం తేవాలా? పాదరక్షకాలు, చెప్పులు, షూ షూ తీసుకురా. తెచ్చి తొడిగేశారండి. తొడగడమే ఇంకా, ఏం తొడుకోవడం లేదు ఇక. హల్లెలూయా. అప్పటిదాకా పందిపొడి తినడానికి కూడా నోచుకోలే, గతి లేదు. పంది కంటే హీనం, అవునా? అంతేనక, పంది పొట్టు తినేదే పంది, పంది పొట్టు కూడా తినలేదంటే ఎంత హీనం? హీనాతి హీనం, హీనం హీనం, ఇది దారుణం. ఒకసారి ఆలోచించండి తల్లిలారా, నిజముగా మీరు ఆలోచిస్తే దేనికి పనికి రాని వాణి కాస్త దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఉన్నతమైన స్థితిలోకి మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన కోరుకుంది ఏంటి? ఒక పనోడుగా ఉంటే చాలు అనుకున్నాడు. పనోడుగా ఉంచాడా? కుమారుడు, కుమారుడు, నా కొడుకండి, తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉండొద్దు, ఇకనైనా తిరిగిరా. నా యేసే కోరుకుంటా ఉన్నాడు, నువ్వు మరలా తిరిగి వస్తే, మరలా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, మరలా ప్రభుతో ఉంటే, మరలా ప్రభుకి ప్రార్థన చేస్తే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెడితే, ఇకనైనా ప్రభులో నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఒప్పుకోరు, వచ్చాకైనా ఒప్పుకోరు, ప్రేమించినా ఒప్పుకోరు,
ఒప్పుకుంటే చూడు దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అందుకే సామెతలో ఈ మాట రాయబడి ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని. ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో, అప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుందట. అమలారా, పాపం చేస్తున్నారా? దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నారా? ఇదిగో దొంగతనం చేస్తున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? ఇదిగో అనేకుల మీద నిందలు మోపుతున్నారా? అనేకుల మీద చాడీలు చెప్తా ఉన్నారా? మానుకో. ఈరోజు నువ్వు మానుకుంటే ప్రభువు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తనను తాను మార్చుకొని బయటకు వచ్చాడో, ఈరోజు నువ్వు రావాలని యేసే కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు మరలా మంచి పరిశుద్ధతలోకి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలాగైతే ఆ తప్పైన కుమారుడికి ఎంత యోగ్యత ఎంత ఘనతిచ్చాడో నీకు ఇస్తాడు. చాలామందికి ఇది ఒక ఆలోచన ఉంటుంది, యేసే నమ్ముకున్నాడు దీవించబడ్డాడు, ఎందురా నాయన ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయరా నాయన, ఇది ఒక పిచ్చి చాలామందికి చెప్పనా. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వస్తే యేసు ప్రభు అంత ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? అంత ఆశీర్వదిస్తాడు. ఆ సంగతి తెలియదు, వచ్చి చూడు నీకు తెలుస్తుంది ఎవరు ఇస్తున్నారో. ఇస్తాడు దేవుడు మాత్రమే ఇస్తాడు. ఇలా ఇలా అవకాశాలు ఇస్తాడు. దేవుడు కొదువ అండి ఇవ్వాలంటే బైబిల్ ఒక మాట రాయబడింది, మలాకి 3:10 చెప్పాడు, అడుగుడే ఆకాశపు వాకిలిప్పి కుమ్మరిస్తానని చెప్పాడు. అప్పటిదాకా ఉద్యోగం లేదా వెంటనే ఛాన్స్ ఇస్తాడు దేవుడు. అప్పటిదాకా ఆరోగ్యం లేదా ఛాన్స్ ఇస్తాడు దేవుడు. అప్పటిదాకా ఎవరు నేను ప్రేమించట్లేదా ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఛాన్స్ దొరికిందా అల్లుకొని పోతాం, ఛాన్స్ దొరకనేగా ఇబ్బంది. వాళ్ళు లోన్ ఇస్తే బాగా ఇల్లు కట్టుకుంటా, లోన్ ఇస్తే బాగా ఇల్లు కట్టుకుంటా, లోన్ ఇస్తే బాగా ఇల్లు కట్టుకుంటా, ఎందుకు రావట్లేదు కాలం? ఛాన్స్ దొరికితే అలగపోతా లేదా? ఆ ఛాన్స్ రావాలన్నా దేవుడు నమ్ముకోగలగాల. దేవుడు అప్పుడు మార్గం తెరుస్తాడు. అవునా, వచ్చిందా బుద్ధి? అయితే తీసుకో తీసుకో తీసుకో. ఇవ్వలేదా ఇతనికి? ఇవ్వలేదా అండి తప్పైన కుమారుడికి? ఇవ్వలేదా? పనోడు ఉంటే చాలనుకున్నాడు, కానీ పనోడు కాదు, పనులకు బాస్గా తయారు చేశాడు. హల్లెలూయా. చూడండి దేవుడు అంత యోగ్యత ఇస్తాడు. అమ్మలారా, మీరు ప్రభువుని నమ్మడం స్టార్ట్ చేయండి, ప్రభు మిమ్మల్ని దీవించడం స్టార్ట్ చేస్తాడు. ప్రభువుని గణపరచడం స్టార్ట్ చేయండి, ప్రభు మిమ్మల్ని గణపరచడం ప్రారంభిస్తాడు. ప్రభు మీద ఆధారపడటం స్టార్ట్ చేయండి, ప్రభు మీకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తాడు. దానికి సాక్షిని నేనే. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకటి కాదు రెండు కాదు, అనుదినమైన ఆహారంలో నన్ను పోషిస్తూ ఉన్నతమైన స్థితికి నన్ను చేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సావుకుని ఉన్నాడు, ఎంత ఘనముగా దేవుడు ఆయన ఎంతగా వాడుకుంటున్నాడు, ఆయన ఎంతగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆయన అడగండి, వచ్చి పక్కన కూర్చొని అయ్యగారు మీరు ఎలా దీవించబడ్డారు ఒకసారి మీ సాక్ష్యం చెప్తారు, అడగండి. తప్పేం లేదు, తప్ప అస్సలు లేదు, చక్కగా అడగండి, మాట్లాడండి. మాట్లాడుకుంటే ప్రేమ వస్తుందా అండి? మాట్లాడుకోకపోతే ప్రేమ వస్తుందా? ఆహా, నువ్వెవరో నేనెవరో నీకు నాకేంటి, ఇది ఉంటుంది. అది కాదు, మంచి ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండగాలి. కొంతమంది ఉంటారు ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి ఏ మాటలు ఉండవు, అబ్బో గొప్పోళ్ళు ఇల్లు. హల్లెలూయా. జాగ్రత్త, పక్కన వాళ్ళ స్నేహం చాలా అవసరం. ఎవరు లేరు, ఇంటి పక్కన వాళ్ళే ఉన్నారు. నీకు అనారోగ్యం బాగలేదు, లేసే పరిస్థితి కూడా లేదు, చూడగలిగేది ఎవరు చెప్పండి? ఫస్ట్ చూడగలిగేది ఎవరు చెప్పండి? ఎవరు చూస్తారు చెప్పండి? అరే లేచి వాకిలోకేది, ఈరోజు వాకిలోకలేదేంటి? అవతల అవతల బజార్ వాళ్ళు వస్తారా? ఆహా, అవతల బజార్ వాళ్ళు వస్తారా అమ్మా? ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు చూస్తారు? పక్కింటోళ్ళే చూస్తారు. మనకేమో పక్కింటోడు అంటే పడదే. జాగ్రత్త, పక్కింటోళ్ళతో స్నేహం బాగా చేయగలగాల. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, ఇటు స్నేహం ఉండదు కానీ అటు స్నేహం ఉండదు, కొంతమంది ఎదురు స్నేహం ఉండదు కానీ వెనక స్నేహం ఉండదు. జాగ్రత్త, అందరితో స్నేహంగా ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు, పౌరులను ప్రేమించే వారిని దేవుడు దీవిస్తాడు. ఈరోజు శమలారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, తప్పిపోయిన స్థితిలో నిన్ను బయటకు వస్తావా, దేవుడు నిన్ను దీవిస్తాడు. పాపం చేస్తున్నావేమో, నా గురించి ఎవరు తెలియదు అనుకోకు, ఆకాశంలోని తొంగి చూస్తున్నాడు ఆయన. ఇలాగే ఒక వ్యక్తి అనుకున్నాడు బైబిల్లో, దావీదు అనే వ్యక్తి తెలుసు మీకు, ఎంతమంది తెలుసు, కొంచెం తెలిసే ఉంటుంది, కొంచెం అటు ఇటు విని ఉంటారు. హల్లెలూయా కదా, దావీదు అనే వ్యక్తి తెలుసు కదా. ఆ వ్యక్తి అనుకున్నాడట, నేను రెక్కలు కట్టుకొని సముద్రపు భాగానికి అడుగుకి వెళితే అక్కడ దేవుడికి నేను దాక్కొని ఉంటానేమో, దేవుడు కనపడకుండా ఉంటానేమో అనుకున్నాడట. చూస్తే అక్కడ దేవుడు ఉన్నాడని అనిపించిందంట. ఇదంతా కాదు, రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగురుదాం అనుకున్నాడట, ఎంతో ఎగురుదామని ప్రయత్నం చేస్తా ఉన్నాని అనుకున్నాడట. కానీ అక్కడ దేవుడు ఉన్నాడని గ్రహించాడట. నడు దిక్కులు ఎటు ప్రయాణము చేసినా, ఎటు వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడని గ్రహించి పరిశుద్ధంగా బతకడం ప్రారంభించాడట. ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం? చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, బాగా సరదాగా ఉంటుంది. అయితే మనం ఏదైనా ఇలా కింద పడిపోయిందనికి ఎవరైనా డబ్బులు ఏం చేస్తాం? ఇట్లా తీయడానికి ఇట్లా కూడా తీయం, కొంతమంది ఫ్యాషన్ కచ్చిపోతుందండి అయ్యగారు, ఆ వస్తువు మీద కచ్చిపేసి
కచ్చిపు ఏదో తీసుకుంటున్నట్టుగా అలా కచ్చిపుతో తీసి ఇలా తోస్తారు. హల్లెలూయా. ఎటు చూసాం, ఎటెటు చూసాం, ఎటెటు చూసాం, అన్ని వైపులు చూసాం, కానీ పైకి చూడం. ఇలాగే ఒకటట ఐదంతస్తుల స్టేర్లో ఉన్నాడట, చూడండి బాగా చూడండి, ఐదంతస్తుల స్టేర్లో ఉన్నాడట. సరే అని చెప్పి కింద వ్యక్తిని ఎంత పిలుస్తున్నా రే 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 పిలుస్తూ ఉన్నాడట, పలకట్లే. ఇదంతా కాదని చెప్పి జేబులో ఉన్న 5 రూపాయల బిల్ల తీసి ఇసిరేసాడట. తుంగం తగిలింది వాడికి. బిల్ల కింద పడదుగా పైనుండి పడదని చూడాలా వద్దీడు, చూడకుండా ఏం చేశాడో బిల్ల తీసి జేబులో వేసుకున్నాడట. సరే ఇది అంతా కాదని 100 రూపాయలు కాదు విసిరేసాడట. అటు ఇటు కొట్టుకుని కొట్టుకుంటూ వాడు ముందుకు వచ్చి పడుతుంది. మరి మరి వాడు అదృష్టం అట్టు ఉందో కానీ అది కాస్త తీసి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడట. అటు ఇటు చూస్తున్నాడట కానీ పైకి చూడట్లేదట. ఇదంతా కాదని ఇంత లావు సైజ్ రాయి కంకర రాయి ఉంటే ఇసురు కొట్టాడట. అమ్మో అన్నప్పుడు చూసారా దేవుడు దీవించేంతకాలం దేవుడిని చూడడం. ఏదైనా ఒక దెబ్బేస్తే అమ్మో దేవుడు. మన బ్రతుకు చూడండి ఎలా ఉందో, మంచి చేస్తే చూస్తావా, బా తెలియగలడు అనుకుని అటు ఇటు చూస్తూ వస్తాం. ఎందుకండి, ఇకనైనా మనం మారదాం, ఇకనైనా తప్పిపోయిన కుమార స్థితిలో మనం ఉండకూడదు, ఇకనైనా ప్రభువులో ఉండడం ప్రారంభిద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సైజు రాళ్ళు పడేదాకా చూసుకోకండి, రాయి పెద్దదైందా శాల్తి గల్లంతే. హల్లెలూయా. జాగ్రత్త, శాల్తి లేసేదాకా పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎప్పుడైనా చిన్నప్పుడే సరి చేసుకోగలగాల. తప్పు చేసావా, చిన్న తప్పు చేసావా, వెంటనే ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. ఎవరికైనా చెప్తే నేను ఎత్తి పొడుస్తాడు ఒక రోజున, నువ్వు చేసావు నాకు చెప్పలేదు అంటాడు వాడు. ఆడి చెప్పాల్సిన అవసరం లే. ఏం చేయాలా, ప్రభువా నన్ను క్షమించయ్యా నేను తప్పు చేశాను అని దేవుని దగ్గర ఒప్పుకోండి. మీ ఇంట్లోనే, మీ ఇంటి హృదయంలోనే ఒప్పుకోండి. ఒకవేళ చర్చకు వచ్చారా, చర్చకు వచ్చి చర్చలో కూర్చొని మనసులో అనుకోండి, ప్రభువా నన్ను క్షమించయ్యా ఇక నేను చెయ్యను అయినా అనుకోండి, దేవుడు క్షమించేస్తాడు. పక్కింటోడు చెప్పినా, ఎదురింటోడు చెప్పినా ఏం చేస్తాడు, రేపు ఎత్తి పడుతాడు, నువ్వు నా చెప్పలేదా అంటాడు. అప్పుడు మళ్ళీ బాధపడాల్సింది నువ్వే. ఆ రోజు చెప్పలేదా, ఈరోజు ఏదో అదరగొడుతున్నావు, నీ బతికి ఉంటావు నాకు తెలీదా, నీ బతుకు తెలుసులే అంటాడు వాడు. అప్పుడు మళ్ళీ నప్పి మనకే. హల్లెలూయా. దయచేసి సమలార ఒకటే ఒక మాట మీకు చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన మాటలలో అన్నిటికీ మంచిన మాట ఒకటే, మీరు తప్పు చేస్తే ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకోండి. తప్పు చేసినోడు తప్పిపోయినోడితో సమానం. ఇకనైనా దేవుని దగ్గరికి రండి, మందిరానికి రండి, ప్రభు సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, ప్రభు మీతో ఉంటాడు. ఆమేన్. ప్రభు ఉన్నతమైన స్థితికి నిన్ను మారుస్తాడు. ఆమేన్. దేవుడు నీకు కావాల్సిన అవసరాలన్నీ ఇస్తాడు. ఆమేన్. దేవుడు తప్పక ఇస్తాడు. దయచేసి, నిజంగా మందిరం లేని ఊర్లు చాలా ఉన్నాయి, కానీ మీకు దేవుడు ఎలాగో ఒకలాగా చర్చినిచ్చాడు కదా, కనీసం వెళ్ళాలి అన్న ఆలోచన తెచ్చుకొని ఇకనైనా ప్రభు సన్నిధికి రండి. ప్రభు మిమ్మల్ని మంచిది ఈ చిన్న మాటలు ప్రభు దీవించిన గాక. ఆమెన్. గడిగి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.